పెట్ లవర్స్ అండ్ పెట్స్ టీవీ ప్రేక్షకులందరికీ సుస్వాగతం. ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? ఇంకా చేయకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ కొట్టేయండి, బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో వస్తుంది. వీడియో ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే ఒక మంచి స్టోరీ అండ్ చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. రండి టాపిక్లోకి వెళదాం. ఈరోజు మనం చూడబోయే బ్రీడ్ డాగో అర్జెంటీనో. డాగో అర్జెంటీనో, నేను దీనిని ముద్దుగా ది వైట్ బీస్ట్ అని అంటాను. ఇది ఒక స్ట్రాంగ్ అండ్ అథ్లెటిక్ డాగ్ అన్నమాట. ఇంకా ఇది ఒక మంచి లాయల్ అండ్ గార్డింగ్ డాగ్. అమెరికన్ కెనల్ క్లబ్లో లాస్ట్గా రిజిస్టర్ అయిన డాగ్ ఇది. ఇది ఎప్పుడు రిజిస్టర్ అయ్యిందో కొంచెం గెస్ చేసి చూద్దాం. 2020, అవునండి, ఇది 2020లో రిజిస్టర్ అయింది. 2020లో అమెరికన్ కెనల్ క్లబ్లో ఇది రిజిస్టర్ అయిందనమాట. ఇది బాన్ ఫైటర్ అండ్ బాన్ హంటర్, అంటే ఫైటింగ్ అండ్ హంటింగ్ దీని బ్లడ్లోనే ఉంది. కొన్ని డాగ్స్ పెద్ద పెద్ద జంతువులను చూస్తే భయపడతాయి, కానీ వీడికి భయం అంటే ఏంటో తెలియదు. ఫ్రెండ్స్, ఇది ఫస్ట్ టైం ఓనర్కి అస్సలు సెట్ అవ్వదు. నేను దీనిని ట్రై చేయండి అని కూడా చెప్పను, ఎందుకంటే మనోడు రౌడీ బాయ్. రాట్వైలర్ అండ్ పిట్బుల్ కరిచే ముందు కొంచెమైనా ఆలోచిస్తాయి, కానీ ఇది అస్సలు ఆలోచించదు. ఇది ఎప్పుడెప్పుడు ట్రిగ్గర్ అవుదామా అని వెయిట్ చేస్తూ ఉంటుంది. వన్స్ ట్రిగ్గర్ అయ్యింది అంటే ఆపడం ఎవరి వల్ల కాదు. రాట్వైలర్ అండ్ పిట్బుల్ కరిచి లాక్ వేస్తే తీయడం కష్టం, కానీ డాగో అర్జెంటీనో కరిస్తే ఆ అవసరం ఉండదు. ఎందుకంటే ఆ కరిచిన ప్లేస్ అలాగే వచ్చేస్తుంది, అంత పవర్ఫుల్ బైట్ అన్నమాట. ఒకవేళ మీ ఇంటికి దొంగ వచ్చినా ఏం పర్వాలేదు, కూల్గా ఉండండి, ఎందుకంటే వాడు తిరిగి వెళ్ళడు. సో డోంట్ వరీ. ఈ డాగ్ని మీరు పెంచుకుంటున్నారు అంటే మీ పక్కింటి వాళ్ళతో గొడవ పడకండి, ఎందుకంటే దీని మైండ్లో ఒక్కసారి వీడు మన ఎనిమీ అని ఫిక్స్ అయ్యింది అంటే ఇక దీని మాట ఇది వినదు. అలాగని ఇది చాలా బ్యాడా అంటే కాదు, ఇది ఫ్యామిలీతో చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. వీటిని అడవి పందులు మరియు మౌంటైన్ లయన్స్, అంటే కొండ ప్రాంతాలలో ఉండే చిన్న సైజు సింహాలు అన్నమాట, వీటిని వేటాడడం కోసం ఉపయోగిస్తున్నారు. నేను ఎందుకు డాగో అర్జెంటీనో కలిస్తే డేంజర్ అని చెప్పానంటే, మౌంట్ లయన్ బైటింగ్ ఫోర్స్ 220 PSI, డాగో అర్జెంటీనో బైటింగ్ ఫోర్స్ 500 PSI. సో మౌంటైన్ లయన్ కంటే ఎక్కువ అన్నమాట. మీరు ఈ డాగ్ని పెంచుకుంటున్నారు అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. సౌత్ అమెరికాలో ఒక అడవి ప్రాంతంలో ఒక ఫ్యామిలీ ఉంటున్నారు. వాళ్ళ రక్షణ కోసం డాగో అర్జెంటీనోని పెంచుకుంటున్నారు. దాని పేరు మొరాకో. ఆ ఫ్యామిలీ పెద్ద, అంటే నాన్న ఒక కౌబాయ్ అన్నమాట. ఆయన ఒకరోజు పశువులను మేపడానికి బయటికి వెళ్ళాడు. అమ్మ ఇంట్లో చిన్నపిల్లల్ని ఆడిస్తూ ఉంది. 7 సంవత్సరాలు ఉన్న ఇద్దరు ఆడపిల్లలు వాళ్లకు నచ్చిన పండ్లను కోసుకోవడానికి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న చెట్టు దగ్గరికి వెళ్ళారు. అక్క చెట్టు కింద ఉంది, చెల్లి చెట్టు పైకి ఎక్కి పండ్లు కోసి కింద విసిరేస్తుంది. అక్క వాటిని క్యాచ్ పట్టుకొని బ్యాగ్లో వేస్తుందన్నమాట. వీళ్ళిద్దరూ గమనించిన విషయం ఏమిటి అంటే, ఆ చెట్టు పైన ఒక మౌంటైన్ లయన్ ఉంది. ఆ లయన్ చిన్నపిల్లను చూసి, అబ్బా నాకు ఈరోజు మంచి భోజనం దొరికింది అన్నట్లుగా ఈ చిన్నపిల్ల తన దగ్గరకు వచ్చే వరకు వెయిట్ చేస్తూ ఉంది. చెల్లికి ఏదో శబ్దం వినిపించి పైకి చూసింది. లయన్ను చూసి పెద్దగా అరచి వేగంగా చెట్టు దిగి పెద్దగా అరుస్తూ పరిగెత్తారు. అక్క ఆల్రెడీ కిందే ఉండటంతో వేగంగా పరిగెత్తింది. చెల్లి చెట్టు దిగి పరిగెత్తడం కొంచెం లేట్ అయింది. కానీ చెట్టు దిగేటప్పుడు తన కాలుకి దెబ్బ తగిలి పడిపోయింది. ఈ అరుపులు పిల్లాడిని ఆడిపిస్తున్న అమ్మకు, ఇంకా వాళ్ళు ఇంట్లో పెంచుకునే మొరాకోకు వినిపించాయి. అంతే, రాకెట్ వేగంతో పరిగెత్తుకుంటూ పడిపోయి ఉన్న ఈ చిన్నపిల్ల దగ్గరకు వచ్చింది. అక్కడికి వచ్చిన మన హీరోకి అక్కడ కింద పడి ఉన్న అమ్మాయి, అప్పుడే చెట్టు మీద నుండి దిగుతున్న లయన్ కనిపించాయి. ఇంకేముంది, మన హీరో ఒకటే జంప్ అన్నమాట. కరెక్ట్గా లయన్ మెడని గట్టిగా పట్టుకుంది. లయన్ ఎలాగో తప్పించుకొని డాగ్ని అటాక్ చేయడానికి వచ్చింది. కానీ దానికి తెలీదు మనోడు గ్యాంగ్స్టర్ కాదు మాన్స్టర్ అని. ఈ గ్యాప్లో చెల్లి ఎలాగో తప్పించుకొని ఇంటికి వెళ్ళిపోయింది. విషయం తెలిసిన వాళ్ళ నాన్న గుర్రం మీద వేగంగా వచ్చి చూస్తే మన హీరో రక్తపు మడుగులో పడి ఉంది. నాన్న సింహం డాగ్ని చంపేసింది అనుకొని ఏడవడం స్టార్ట్ చేశాడు. కానీ తన పక్కకు చూస్తే అక్కడ సింహం చచ్చి శవమై ఉంది.
మళ్ళీ నాన్న హీరోని చూశాడు. మన మాన్స్టర్ మెల్లగా ఊపిరి పీల్చుకుంటున్నాడు. నాన్న చాలా సంతోషించి మన హీరోని ఇంటికి తీసుకెళ్ళి వైద్యం చేయించాడు. 1 మంత్ తర్వాత హీరో నార్మల్ స్టేజ్కి వచ్చాడు. ఇది తెలిసిన లోకల్ టీవీ ఛానల్ ఆ ఫ్యామిలీని ఇంటర్వ్యూ చేశారు. ఆ వీడియో లింక్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి. సరే, దీని హిస్టరీ చూద్దాం రండి. దీని ఆరిజిన్ అర్జెంటీనా. అర్జెంటీనాలో ఆంటోనియో నోరెస్ మోర్టెన్జా అనే ఒక వ్యక్తి ఉండేవాడు. ఇతను ఒక డాక్టర్ అన్నమాట. ఇతను ఇతని ఫ్యామిలీ డాగ్స్ని పెంచుతూ వస్తున్నారు. మన ఇండియాలో ఎన్నో మతాలు ఎన్నో కులాలు ఉన్నా మనం ఐకమత్యంతో ఉంటాము, కానీ మిగతా దేశాలలో అలా కాదు. ఎప్పుడు పక్కింటోడు బయటికి వెళ్తాడా, దొంగతనం చేద్దామా, లేకుంటే వాడి దగ్గర డబ్బులు ఉన్నాయా, వీడిని చంపి డబ్బులు తీసుకుందామా అని రెడీగా ఉంటారు. ఈ ఆంటోనియో అనే వ్యక్తి తన తమ్ముడితో కలిసి భయం లేని ఒక హంటింగ్ డాగ్, ఇంకా తన ఇంటికి కాపలాగా పిల్లలతో ఫ్రెండ్లీగా ఉండాలి అనే ఒక డాగ్ని బ్రీడ్ చేయాలి అని అనుకొని ఒక డాగ్ని సెలెక్ట్ చేసుకున్నాడు. ఆ డాగ్ పేరు కోర్డోబా. ఇది ప్యూర్ ఫైటింగ్ డాగ్. మీరు ప్రపంచంలో ఏ డాగ్నైనా తీసుకురండి, డబ్ల్యూడబ్ల్యూలో వచ్చే గోల్డ్ బర్గ్ లాగా ఒక్క స్పియర్తో అపోనెంట్ని నాకౌట్ చేస్తుంది. కోర్డోబా ఫైటింగ్లో బెస్ట్. కానీ ఒక ప్రాబ్లం ఉంది. ఇది కోర్డోబా ఫీమేల్తో జలబల జంగ్స్ అవ్వడానికి అస్సలు ఇష్టపడదన్నమాట. మీకు క్లియర్గా చెప్పాలంటే ఒక కోర్డోబా మేల్ ఇంకో కోర్డోబా ఫీమేల్తో మేటింగ్ చేయడానికి అస్సలు ఇష్టపడదు. సో డాక్టర్ గారు మన ప్లే బాయ్ కోసం చాలా దేశాల నుండి మంచి మంచి డాగ్స్ని తీసుకొచ్చారు. అప్పుడు కోర్డోబా ఫీలింగ్స్ ఎలా ఉందంటే, ఈ కోర్డోబాతో ఏ డాగ్స్ని మిక్స్ చేశారు అంటే గ్రేడెన్, బుల్డాగ్, బుల్ టెరియర్, బాక్సర్, ఇంగ్లీష్ బుల్డాగ్, స్పానిష్ మాస్టిఫ్, ఇంగ్లీష్ పాయింటర్, ఐరిష్ వుల్ఫామ్, గ్రేట్ పిరానీస్. ఇవన్నీ మిక్స్ చేసి 1920లో మన మాన్స్టర్ పుట్టాడు. డాక్టర్ అనుకున్న క్వాలిటీస్ అన్నీ వచ్చేసాయి, కానీ దీనికి కోర్డోబాలో ఉన్న క్వాలిటీస్ కూడా వచ్చాయన్నమాట. చాలా దేశాలలో ఇప్పటి వరకు దీనిని ఒక మాన్స్టర్ లానే చూస్తున్నారు. మరికొన్ని దేశాలు వీటిని బ్యాన్ చేశాయి. దీని పర్సనాలిటీ చూద్దాం. మంచి బాడీ, మెడ దగ్గర నుండి వెనుక కాళ్ళ దగ్గర వరకు కండలు తిరిగినట్టు ఉంటుంది. స్ట్రేంజర్స్ని అస్సలు నమ్మదు. దీని దృష్టిలో మీరు తప్ప ఈ ప్రపంచంలో అందరూ దీనికి శత్రువులే. ఆఖరికి మీ ఇంట్లో పెంచే పెట్స్ కూడా. ఇది చాలా యాక్టివ్, సో చాలా స్పేస్ కావాలి. అపార్ట్మెంట్కి అస్సలు సెట్ అవ్వదు. దీనికి ఫోర్స్ ఎక్కువ, సో ఎల్డర్లీ పీపుల్కి అస్సలు సెట్ అవ్వదు. దీనిని మీరు వాకింగ్ తీసుకెళ్లేటప్పుడు ఇది లాగింది అంటే మీరు స్కేటింగ్ చేసుకుంటూ వెళ్లాల్సి వస్తుంది. సో ఏజ్డ్ పీపుల్ అస్సలు ట్రై చేయొద్దు. డాగ్ సైజ్ చూద్దాం. డాగు అర్జెంటీనో మేల్ హైట్ 60 సెంటీమీటర్స్ నుండి 68 సెంటీమీటర్స్ వరకు ఉంటుంది. ఫీమేల్ 60 సెంటీమీటర్స్ నుండి 65 సెంటీమీటర్స్ వరకు ఉంటుంది. వెయిట్ మేల్ 40 కేజీల నుండి 45 కేజీల వరకు ఉంటుంది. ఫీమేల్ 35 కేజీల నుండి 40 కేజీల వరకు ఉంటాయి. ఎక్సర్సైజ్. ఈ డాగ్కి అవుట్డోర్ యాక్టివిటీస్ చేయించడం మంచిది. స్విమ్మింగ్, హైకింగ్, బాల్ గేమ్స్ ఇలాంటివి ఆడించాలి. వీటి హెల్త్ ఇష్యూస్ చూద్దాం. డాగు అర్జెంటీనోకి హెల్త్ ఇష్యూస్ కొంచెం తక్కువే. మెయిన్గా ఫిగ్మెంట్ రిలేటెడ్ డెఫ్నెస్, ఇంకా హిప్ డిస్ప్లేషియా రావచ్చు. ఇవి కాకుండా అల్బినో ప్రాబ్లమ్స్ రావడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. గ్రూమింగ్. ఇది షార్ట్ కోటెడ్ బ్రీడ్, సో గ్రూమింగ్ పెద్దగా అవసరం లేదు, కానీ అప్పుడప్పుడు బ్రష్ చేయడం మంచిది. ఫ్రెండ్లీ విత్ చిల్డ్రన్స్ అండ్ అదర్ పెట్స్. డాగు అర్జెంటీనో ఫ్యామిలీస్ ఇంకా చిన్నపిల్లలతో చాలా లాయల్ అండ్ ఫ్రెండ్లీగా ఉంటుంది. కానీ ఎప్పుడు మీ పెట్స్ని కిడ్స్తో ఒంటరిగా ఉంచడం తప్పు. ఇలాంటి అగ్రెసివ్ బ్రీడ్స్ని పెంచేటప్పుడు మీ పిల్లలను మీ పర్యవేక్షణలో ఉన్నప్పుడు ఆడుకోనివ్వడం మంచిది. మీ ఇంట్లో పెట్స్ ఉన్నట్లయితే ఈ డాగ్కి చిన్నప్పుడే అలవాటు చేయడం మంచిది. ఎందుకంటే ఇవి మిగతా పెట్స్తో ఫ్రెండ్లీగా ఉండవు, ఎక్కువగా డామినేట్ చేయడానికి ట్రై చేస్తాయి. మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. మీ ఇంట్లో స్పేస్ లేకపోతే ఈ డాగ్ని అస్సలు తీసుకోవద్దు. ఫస్ట్ టైం ఓనర్స్కి అస్సలు సెట్ అవ్వదు, ట్రై కూడా చేయొద్దు. ఈ డాగ్ని ప్రాపర్ డాక్యుమెంట్స్ లేకుండా అస్సలు కొనకూడదు. మీరు దీంతో టైం స్పెండ్ చేయలేము అని అనుకుంటే ఈ బ్రీడ్స్ని తీసుకోవడం మంచిది కాదు.
మెంటల్ అండ్ హెల్త్ సర్టిఫికేట్స్ని తప్పనిసరిగా చూడాలి, ఫాదర్ మదర్ని తప్పనిసరిగా చూడాలి. ఫ్రెండ్స్, దీనికి ఎర్లీ సోషలైజేషన్ చాలా 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 ఇంపార్టెంట్. అలా చేయకపోతే మీ ఇంట్లో ఉన్న పెట్స్ కానీ మీ కిడ్స్ మీద కానీ అటాక్ చేయడానికి చాలా చాలా ఛాన్సెస్ ఉన్నాయి. దీనికి ఫుడ్ ఆన్ టైం పెట్టాలి, ఇంటి బయట స్పేస్ ఉండాలి, ఇంకా ఫెన్సింగ్ వేయించుకోవడం మంచిది. ఫ్రెండ్స్, నేను చెప్పిన విషయాలన్నీ మీ మైండ్లో పెట్టుకొని ఈ డాగ్ని తీసుకోండి. ఫైనల్గా ఈ డాగ్ ఒక టెర్రర్ బాయ్. ఇది మీ ఇంట్లో ఉంటే మీ ఇంట్లో ఒక ఆర్మీ ఉన్నట్లే. మీ ఇంట్లోకి రావడానికి ఎవరూ ధైర్యం చేయరు. సరిగా పెంచకపోతే మీ ఇష్టం. ఎవరూ డాగ్స్ మీద కంప్లైంట్ పెట్టరు, మీ మీదే కంప్లైంట్స్ పెడతారు. సో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫ్రెండ్స్, నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ని ఆల్లో పెట్టుకోండి. లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. టేక్ కేర్, స్టే సేఫ్. జై హింద్.